పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తి గురించి తెలుసుకుందాం. స్థితి శక్తి అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు యొక్క స్థితిని మార్చినప్పుడు దాని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఫస్ట్ ఫ్లోర్లో మనం వాటర్ ట్యాంక్ కట్టుకుంటే దాని నుంచి వచ్చినటువంటి ట్యాప్ వాటర్ యొక్క స్పీడ్ కంటే రెండో ఫ్లోర్లో కట్టినటువంటి వాటర్ ట్యాంక్ వచ్చినటువంటి ట్యాప్ నుంచి వాటర్ స్పీడే ఎక్కువ ఉంటుంది. ఇంకా మూడో ఫ్లోర్ కడితే మూడో ఫ్లోర్లో కనుక వాటర్ ట్యాంక్ కడితే దాని నుంచి వచ్చేటువంటి ట్యాప్ ఇచ్చినటువంటి వాటర్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అది ఆ శక్తి ఏమనిపిస్తుందంటే వస్తువు యొక్క ఎత్తుని స్థితిని మార్చడం వల్ల వచ్చింది. అందువల్ల ఈ వచ్చే శక్తిని ఏమంటాం అంటే స్థితి శక్తి అంటాం. దాన్ని మనం ప్రాక్టికల్గా చూపించడం కోసం మన విద్యార్థిని పేరు చెప్పమ్మా. అమ్మా ప్రియాంక, ప్రీతి. ఓకే, ఒక చక్కని సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఒక థమ్స్అప్ వాడినటువంటి బాటిల్ తీసుకున్నాము. దీని యొక్క ఎత్తు సుమారుగా 40 సెంటీమీటర్లు ఉంది. 40 సెంటీమీటర్ల నుంచి పైనుంచి చూసుకుంటే 30 సెంటీమీటర్లు ఒక రంధ్రం చేసింది, 25 సెంటీమీటర్లు ఒక రంధ్రం చేసింది, 20 సెంటీమీటర్లు ఒక రంధ్రం చేసింది, 15 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు ఎత్తుండే విధంగా, నీటి మట్టం ఎత్తుండే విధంగా రంధ్రాలు చేసుకొచ్చింది. దీనిలో నీటిని నింపి వదిలితే ఎక్కువ నీటి మట్టం ఉన్నటువంటి రంధ్రం నుంచి వచ్చేటువంటి నీరు ఎక్కువ శక్తితో రావాలి బయటికి. శక్తితో రావటం మనం ఎట్లా చెప్పగలం? దూరంగా పడాలి నీళ్ళు. అది అవునో కాదో చూద్దాము. ఓకే ఓకే, ఇప్పుడు దీని నుంచి నీళ్ళు పట్టండమ్మా. నీరు ఎక్కువ దూరం పడుతుంది, ఎందుకని ఎక్కువ నీటి మట్టం ఉంది కాబట్టి. తర్వాత తక్కువ దూరం, తర్వాత తక్కువ దూరం, ఎందుకని నీటి మట్టం ఎక్కువగా ఉన్నటువంటి ట్యాప్కి ఏమొచ్చింది? ఎక్కువ శక్తి వచ్చింది. అంటే వస్తువు స్థితిని బట్టి శక్తి వస్తుంది. ఎందుకని ఎక్కువ దూరం వచ్చింది? వెరీ గుడ్, దీన్ని బట్టి స్థితి శక్తి అర్థమైందా? ఓకే ఓకే.